నభములు మొదటి అక్షరం న, మరుత్తులు మొదటి అక్షరం మ, శిఖిలు మొదటి అక్షరం సి, వారిలో మొదటి అక్షరం వా, జ్యాలో మొదటి అక్షరం యా, కలిస్తే నమశివాయ. ఈ పంచాక్షరి మంత్రాన్ని వీటిలోంచి సృష్టించి లోకాన్ని తరింపజేయడానికి ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఈ నమశివాయ పంచాక్షరి మంత్రం ఎంత గొప్పది, ఐదు ముఖాలు ధరించి పంచభూతాలు సృష్టించి వాటి మొదటి అక్షరములతో గొప్ప మంత్రం ఇచ్చాడు ఆయన. దీని ద్వారా నువ్వు మళ్ళీ పాంచభౌతిక శరీరమెత్తవు, నమశివాయ నమశివాయ అని చెప్పిస్తే ఈ పంచభూతాలతో కూడిన శరీరమును ఎత్తవు. మన శరీరము పంచభూతములతో ఏర్పడింది, అందుకే దీనికి ఏమని పేరు, పాంచభౌతికం. ఇందులో అగ్ని ఉన్నది, జలం ఉన్నది, వాయువు ఉన్నది, ఆకాశం ఉన్నది, భూమి ఉన్నది, ఈ ఐదు ఉన్నాయి. మన శరీరం ఈ మట్టి, అందుకే దీనికి మృణ్మయ శరీరం అని పేరు. భూమి నుంచి ఆవిర్భవించింది మన చర్మం. మనలో నీరుంది, అందుకే వారి ఉన్నది. వాయువు పీల్చుకుంటున్నాం, వాయుదేవుడు ఉన్నాడు. శబ్దగుణకం ఆకాశం ఉన్నది, ఇందులో అగ్ని ఉన్నది, జఠరాగ్ని అనే పేరుతో. ఈ విధంగా ఈ పంచభూతములతో ఒక శరీరం ఏర్పాటు చేశాడు, అదే ఈ జీవుల శరీరం, ఇది పాంచభౌతికం. రోజు ఈ నమశివాయ మంత్ర జపం చెయ్యగా చెయ్యగా ఈ పాంచభౌతిక శరీరమును మళ్ళీ ఎత్తవు, శాశ్వతంగా దివ్య శరీరంతో ఉంటావు, నా దగ్గర ఉంటావని చెప్పాడు ఆయన. అమ్మవారు కూడా ఏం చేసింది, ఈ పంచభూతములకు తాను అధిష్టాన దేవత అయింది, అందుకే పంచభూతేసి పంచమీ తిథి తానయ్యింది. ఈ పంచమి అనే తిథితో ఐదు భూతములను ఏర్పాటు చేసింది. దానికి తాను ఈసి అంటే అధిష్టాన దేవత, నాయకురాలు అని అర్థం. ఈశ్వరః ఈశః అది పురుషలింగం, పుల్లింగం. అదే స్త్రీలింగంలో ఈసి ఈశ్వరి అంటాం. అమ్మవారు తాను అధిష్టాన దేవత అయ్యింది. ఈ అధిష్టాన దేవత వీటిని అదుపులో పెట్టింది. నాయన, ఆ ఈశ్వరుడే నాకు ఇష్టం కనుక అదే మంత్రాన్ని నేను స్వీకరించి స్త్రీలింగ రూపంలోకి మారుస్తున్నాను. నమశివాయ బదులుగా నమశివాయై అనండి. శివ అంటే ఆకారాంత స్త్రీలింగ శబ్దం కదా, అమ్మవారు కదా. శివాయై అంటే పార్వతి కొరకు నమః, నాకు అదే మంత్రం ఇష్టం, మేమిద్దరం ఒకటే అంది. ఆఖరి ఏమన్నది, పంచసంఖ్యోపచారిణి, ఈశ్వరుడికి ఐదంటే ఇష్టం, అందుకే ఆయన పంచముఖుడు అయ్యాడు. ఆయనకి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం, పరమపతివ్రతన కదా, ఆయన కాదని పెడతానా. ఆయనకు ఐదంటే ఇష్టం కనుక నేను కూడా పంచసంఖ్యములతో ఉపచారములను స్వీకరిస్తానన్నది. పంచసంఖ్యోపచారాలు అంటే ఏమిటనమాట, పార్వతీ పరమేశ్వరులకు ఐదు పూజలు ఇష్టం, ఆ ఐదు పూజలకి పంచపూజలు అని పేరు. అందులో మొట్టమొదటిది గంధం, రెండవది పుష్పం, మూడవది ధూపం, నాలుగవది దీపం, ఐదవది నైవేద్యం. ఈ ఐదింటికి పంచసంఖ్య ఉపచారములు, అవి ఇష్టం గనక అమ్మవారు పంచసంఖ్యోపచారిణి. అందుకే లలితా సహస్రనామంలో లమిత్యాది పంచపూజాం కుర్యాత్ అంటాడు. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. లం అనేది భూతత్వం, అందుకే భూమికి లం అని పేరు. ఆ లమ్ముంది కాబట్టి లంక అన్నారు దాన్ని. కాబట్టి లమ్ అంటే భూమి. భూమి యొక్క లక్షణం ఏమిటి, వాసన ఇవ్వడం. భూమిలో నుంచే వాసనలు వస్తున్నాయి. ఎప్పుడన్నా వేసవ కాలంలో భూమి బాగా కాలిన తర్వాత ఎంత వర్షం పడితే టక్కన ఈ భూమిలోంచి రకరకాల వాసనలు వస్తాయి. కాబట్టి భూమిలోనే వాసనలు ఉన్నాయి. భూమి మీద ఉన్న వరకే మనకి ఈ వాసనలు కూడా, ఈ ఆలోచనలు, ఈ కోరికలు భూమి మీద ఉంటేనే ఉంటాయి. భూమి విడిచిపెట్టాక ఇక మనకి ఏ కోరికలు ఉండవు. 1000 ఎకరాల స్థలం కొందామని కానీ, కొండలు ఆక్రమిద్దామని కానీ ఈ కోరికలన్నీ పోతాయి. అందువల్ల లమ్ అంటే పృథివీ తత్వం, దాని లక్షణం గంధం, అందుకని గంధం ఇస్తున్నాను. మనం ఉపాసనలు ముద్రలు అంటారు. ఈ చిటికెన వేళ్ళు ఉన్నాయి కదా, వీటి మధ్యలో బొటన వేలు పెడితే దానికి గంధముద్ర, ఇది ముద్ర. అందుకే పూజలు చేసేవాళ్ళు గంధం వేయలేకపోయినా ముద్ర ప్రదర్శిస్తే చాలు, ఓం లం పృథివీ ఆత్మనే గంధం సమర్పయామి. ఆ తర్వాత ఈ చూపుడు వేలుని బొటన వేలు మధ్యలో పెడితే ఓం హం ఆకాశ తత్వాత్మనే పుష్పం సమర్పయామి. ఇది పుష్పముద్ర. పువ్వు వేసేటప్పుడు పూర్వం ఉపాసనాపరులు, శ్రీచక్రోపాసనాపరులు ఈ పుష్పం అలా వేసేవారు. ఆ తర్వాత ఈ బొటన వేలుని చూపుడు వేలు మధ్యలో పెడతాం. ఇది ధూపం. ఓం యం వాయుతత్వాత్మనే ధూపం అఘ్రాపయామి, ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. దీపం అన్నప్పుడు మధ్యవేలుకి మధ్యలో ఉన్నటువంటి ఈ కడుపుల దగ్గర బొటన వేలు పెట్టాలి. ఆకన్న ఉంగరం వేలు దగ్గరికి బొటన వేలు చేరిస్తే ఇది నైవేద్యం. ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఇదన్నమాట పంచసంఖ్య ఉపచారములంటే. ఈ విష్ణం కనుక అమ్మవారు పంచసంఖ్యోపచారిణి. శివుడికి పంచపూజలే, ఇటు అమ్మవారికి పంచపూజలే. కాబట్టి పూజా విషయంలో కూడా మాకు ఏ భేదం లేదు, భేదాలు ఉన్నాయని వీరు కల్పించుకోవాలి తప్ప అని అర్ధనారీశ్వర తత్వం గురించి అపూర్వ రీతిలో మన పురాణాదులు చెప్పాయి. అవి పై పైన చెప్పూరుకుంటాయి, వాటి యొక్క లోతును మనం తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మేము లేకుండా ఏ పని చేయమన్నారు వాళ్ళంతే. ఇప్పుడు ఉదాహరణకి
మృత్యుంజయుడు అని ఈశ్వరుడికి పేరు. ఒకసారి యమధర్మరాజు గారు కైలాసానికి వచ్చాడు. రాగానే పార్వతీ పరమేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు. నమస్కరించగానే నందీశ్వరుడు చిరునవ్వు నవ్వి, నాయనా యమధర్మరాజా, నీకు ఈశ్వరుడి కాలిదెబ్బ గుర్తుందా అన్నాడు ఆయన. అనగానే యముడు పకపక నవ్వాడు. ఎందుకు గుర్తులేదు నాయన, ఒకప్పుడు మార్కండేయుడు అని ఒకడు ఉన్నాడు, మృకండ మహర్షి యొక్క కొడుకు. వాడికి మరణం సమీపిస్తూ ఉంటే వాడు ఆయువు తీర్చడానికి, వాడి ప్రాణం తీయడానికి నేనే స్వయంగా వెళ్ళాను. వాడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. శివ శివ అన్నాడు. నేను పాశం వేసి, యమపాశం వేసి వాడి ప్రాణం తీయబోయాను. తప్పన శివలింగం పగలగొట్టుకుని అందులోంచి ఈశ్వరుడు బయటకు వచ్చాడు. ఒక్క తన్ను తను నన్ను చంపేశాడు. అప్పటి నుంచి ఈశ్వరుడికి మృత్యుంజయుడు, కాలాంతకుడు, కాలకాలుడు అని పేరు వచ్చింది. అమ్మ బావ, ఒక్క దెబ్బ ఆయన కాలితో తన్నితే ఆ దెబ్బ తట్టుకోలేకపోయాను. ఒక్క దెబ్బకి చచ్చిపోయాను నేను. చచ్చే ముందు నాకు ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉందో తెలిసింది. ఎప్పటికి కూడా ఈశ్వరుడి దగ్గరికి రాగానే కాళ్ళ మీద ఎదుగు పడతానంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడు కాలుతో తన్నకరాయినా, దేంతో అయినా తను కానీ అని శివుడి దగ్గర పడుతూ ఉంటాను. శివుడి కాలి దెబ్బ సామాన్యమా అన్నట్ట. అనగానే వెంటనే పార్వతీదేవి పకపక నవ్వింది. నందీశ్వరుడు చిన్నపుచ్చుకుని, అదేంటమ్మాలా నవ్వామన్నాడు. మీ స్వామివారి మీద నీకు ఎంత పక్షపాతం అయ్యా, నన్ను వాటవాసుకు కూడా తలుచుకోవట్లేదండి ఆవిడ. ఇది ఒక సరదా సంభాషణలేండి. అనగానే ఎందువల్ల అన్నాడు మళ్ళీ ఈయన. యమధర్మరాజు గారిని మార్కండేయుణ్ణి రక్షించడం కోసం శివుడు ఒక్క తను తన్నాడన్నావు, అది సత్యమేనా? సత్యమే తల్లి అన్నాడు ఆయన. ఏ యమధర్మరాజా, శివుడు నిన్ను కాలితో తన్నాడు కదా, తన్నాడమ్మా, మళ్ళీ ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు చేదస్తంగా అన్నాడు ఆయన. ఏ కాలుతో తన్నాడాయనా అంది ఆవిడ. శివుడు నన్ను ఎడంకాలతో ఒక్క తను తన్నాడమ్మా అన్నాడు ఎవడు. అలాగా మరి ఇప్పుడు ఎడమకాలు ఎవరిదండి ఆవిడ? ఇంతకీ యమధర్మరాజు గారిని పెడేలమని తన్నాడు శివుడు, కానీ తండ్రి కాలు ఎవరిది? ఎడంకాలు. ఎడవకాలు ఎవరు? అర్ధనారీశ్వరుడు కనుక ఎడవకాలు పార్వతిది. ఇంతకీ కాలు నావే, మృత్యువుని తండ్రి మృత్యుంజయ అనే పేరు నేను పొందానా? కానీ మీరంతా మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ అంటూ ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు. ఏమిటంటే అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి, పుణ్యైర్యసో లభ్యతే అన్నాడు ఆయన. నేను పుణ్యం చేసుకున్నాను, అందుకే నువ్వు నా భార్యవయ్యావు, పనులన్నీ నువ్వు చేసి పెడతావు, కీర్తి నాకు తెచ్చి పెడతావు అన్నట్ట. చాలా చోట్ల లోకంలో ఇంతే, భార్యాభర్తలు ఇద్దరిలో భార్య చక్కగా గృహస్థాశ్రమ నిర్వహణ చేస్తే భర్త గారికి పేరు వస్తుంది. ఆవిడ సక్రమంగా కాఫీ ఇవ్వలేదనుకోండి, ఆవిడ వెకిలిగా ఉందనుకోండి, ఆవిడ బయటికి వెళ్ళి తగాదా పడింది అనుకోండి, ఏం భార్యని బాబు ఆవిడ కట్టుకుని నానాయాత్ర పడుతున్నాడు ఈయన అని జాలీనా పడతారు, తిట్టుకుంటారు. కాబట్టి అర్ధనారీశ్వర తత్వం అంటే శివుడు లేనిదే అమ్మేమీ చెయ్యలేదు, అమ్మలేనిదే శివుడేమీ చెయ్యలేదు, కానీ ఈయన చేసిన పనులేమో ఆవిడ కంట కడతట. శివుడు ఏదన్నా గొప్ప పని చేస్తే అది అమ్మ ఘనత అంటట. అమ్మ ఏదన్నా పని చేస్తే ఆ ఘనత శివుడికి వస్తుంది. ఈ విధంగా మేమిద్దరం సర్వకాల సర్వావస్థల్లో ఆదర్శంగా ఉంటాం, మాట వరసకు కూడా కలిసి లేకుండా ఉండం, ఎప్పుడు ఏ పని చేసినా మా ఇద్దరికి అభిప్రాయ భేదములు ఉండవు అని లోకానికి చాటిన మహానుభావుడైన. అందువల్ల కూడా నవయౌవనాభ్యాం, ఇంకా పరస్పర ఆశ్లిష్ట వృద్ధరాభ్యాం చక్కగా కౌగులించుకుని, సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం, శివ అంటే పార్వతీదేవి చేత ఆలింగితం కౌగిలించుకునబడి ఉన్నది, అంటే పార్వతి ఎప్పుడు ఆయనలో సగమయ్యుందని అర్థం అన్నమాట. ఆ ఇద్దరు పరస్పరము ఒకరితో ఒకరు విడిపోకుండా ఉంటారు. విడిపోకుండా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏ పనన్నా చేయగలుగుతున్నారు, అందుకని కలిసి ఉంటారట. ఏ పని చేసి అలాగే కలిసి చేస్తారు. భక్తులను ఉద్ధరించవలసి వచ్చినా, దుష్ట శిక్షణ చేయవలసి వచ్చినా, మాట వరసకు కూడా ఇద్దరు విడిపోయి ఉండరు. ఇక్కడే మనకు ఒక అద్భుతమైన కథ ఉన్నది. అలా ఎప్పుడూ కలిసి ఉండే ఆ మహానుభావుల్ని కూడా విడదీద్దాం. అసలు పార్వతికున్న స్థానం నాకు కావాలని అసూయపడిన ఒక ఆయన ఉన్నాడు. బాగా చాలా కాలం క్రితం కాంపిల్యమని ఒక పురం ఉన్నది. ఆ కాంపిల్యపురం ప్రస్తుతం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది, భారతదేశం విడిపోయింది కనుక. తూర్పు పంజాబ్ ఏమో పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది, మనకి పశ్చిమ పంజాబ్ మిగిలిపోయింది. తూర్పు పంజాబ్లో అంటే పూర్వం పాంచాల దేశం అనేవారు, అందులో ఈ కాంపిల్యపురం చాలా గొప్పది. కాంపిల్యపురానికి చివరిలో సింధు నది కూడా ఉంటుంది. ఆ పురంలో యజ్ఞదత్తుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఉండేవాడు, చాలా గొప్పవాడు ఆయన, మహాపండితుడు, వేద పండితుడు.
సంస్కృత వ్యాకరణం చదువుకున్నాడు, కవిత్వం వచ్చు, యజ్ఞములు చేయించడంలో ఆరితేరినవాడు, శ్రౌత స్మార్త క్రియలలో గొప్పవాడు. ఆయనకి యజ్ఞం చేయటం వల్ల యజ్ఞదత్తుడు అని పేరు వచ్చిందట. యజ్ఞములు చేయడంలో ఇంకంత నిష్ఠాగరిష్ఠులు మరొకరు ఉండరన్నమాట. ఆయన ఒకప్పుడు యజ్ఞం చేసి యజ్ఞంలో సోమరసం తాగాడు. సోమరసం తాగితే అటువంటి వాడికి సోమయాజి అని పేరు. అందుకని ఆయనకి సోమయాజి అని కూడా పేరు వచ్చింది. సోమయాజి భార్య కనుక ఆయనతో కలిసి పక్కనే ఉండి సోమరసం తాగింది కనుక భార్యకి సోమిదేవమ్మ అని పేరు వచ్చింది. సోమయాజి సోమిదేవమ్మ అయ్యారు వాళ్ళు. వాళ్ళకి పెళ్ళై 16 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు. ఆలస్యంగా 16 ఏళ్ళయ్యాక దైవానుగ్రహంలో వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు చాలా అందంగా ఉన్నాడు. వాడు సకల సద్గుణములకు నిలయమవ్వాలనే కోరికతోటి యజ్ఞదత్తుడు వాడికి గుణనిధి అని పేరెట్టాడు. సుగుణములకు రాశి అవ్వాలి వాడు, సకల సద్గుణములు వాడిలో ఉండాలనే ఉద్దేశంతో గుణనిధి అని పేరెట్టాట. ఏ దుర్ముహూర్తంలో పుట్టాడో కానీ వాడు చిన్నప్పటి నుంచి సకల గుణాభిరాముడు అయ్యాడు, సకల వ్యసనములు అలవాటయ్యాడు. చిన్నప్పుడే మరీ బొత్తిగా 5 ఏళ్ళకి 8 ఏళ్ళకి కూడా దుర్వ్యసనాలు వచ్చేవాళ్ళు ఉంటారంటే దానికి ఉదాహరణ ఈ గుణనిధి అన్నమాట. వీడికి 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేసి గురువుగారి దగ్గర చదువుకోవడానికి గురుకులానికి పంపితే వీడు గురుకులానికి వెళ్ళడం మానేసి చుట్టుపక్కల ఉన్నటువంటి రౌడీ మొక్కతో జోదమాడాడు. మద్యం తెగ తాగేసేవాడు, మాంసాహారం తిన్నాడు. చిన్నప్పటి నుంచి వేశ్యాలోలుడైపోయాడు. వీడు ఎంత నీచుడంటే బ్రాహ్మణాచారంబు పరియాచకము చేయు అగ్నిహోత్ర విధానమన్న నలుగు సంధ్యాభివందన శ్రద్ధయుజ్జన వీడు ద్యోతకారులతోడి వడ్డివడయు. వీడికి ఈ వేదాచారం అంటే అసహ్యం. ఏమిటి విభూతి పెట్టుకోవడం, ఏమిటి పంచి కట్టుకోవడం, ఏమిటి స్నానం చేయటం, ఏమిటి యజ్ఞోపేత వేసుకోవడం, ఏమిటి ఇవన్నీ అసహ్యమైన ఆలోచనలు. పిల్లకి తీసేద్దాం, చక్కగా క్రాఫ్ట్ చేయించుకుందాం, ప్యాంటు షర్టు వేసుకుని టిక్ టక్ అని పెడదాం అంతేకాని ఎందుకు వచ్చింది చొక్కాలు తీయడం గుళ్ళోకి వెళ్ళడం అనుకున్నట్టు వాడు. వాడికి అది అజ్ఞానం. అందువల్ల ఈ ఆచారముల మీద అసహ్యం కలిగింది. వాటిని పరిహాసం చేశాడు. మాట వారసకు కూడా సంధ్యావందనం చేసేవాడు కాదు. జోదమాడాడు, వేదం మర్చిపోయాడు, నాస్తికులతో స్నేహం చేశాడు. ఈ లోకంలో అన్నిటికంటే ప్రమాదం ఏమిటో తెలిసినా మనం ఎంత భక్తులమైనా నాస్తికులతో మాత్రం స్నేహం చేయకూడదు. ఎందుకంటే వాడు చాలా ప్రమాదకారుడు. ఈ మధ్యన ఒకడు గుండు కొట్టించుకుని వచ్చాడు, ఓ పక్క నాస్తికుడు అనమాట. ఇదేమిటో గుండు కొట్టించుకున్నావంటే ప్రపంచ నాస్తిక సభలు దిగ్విజయమైతే 7 కొండలకు వెళ్ళి గుండించుకుంటాను మొక్కున్నాను అన్నట్టు. ప్రపంచ నాస్తిక సభలు దిగ్విజయమైతే అక్కడ గుండించుకుంటాడట. ఇలాంటి దౌర్భాగ్యులు ఉంటారు లోకంలో. అంచేత వాళ్లతో స్నేహం చేస్తే అత్యంత ప్రమాదం అనమాట. ఒక్కసారి మనం నాస్తికవాదానికి అలవాటు పడితే అది మద్యపానం కంటే ధూమపానం కంటే ప్రమాదం. ధూమపానమైనా మాంతాడేమో, ఎవరైనా అదృష్టవంతులు కొంతమంది చుట్టా బీడీ సిగరెట్ మాంతారులండి. పోయే కాలం వస్తే ఎందుకు మానడు? మంచం మీద పడ్డాకో లేకపోతే శ్మశానం మీదకి వెళ్ళాకో పాడి మీద పడుకోబెట్టాక ఇంక అక్కడ ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళాక కాల్చలేడు కదా. అలా కూడా కాల్చేవాళ్ళు ఉంటారు. ఈ మధ్యన ఒక ఆయన చచ్చిపోయాడు. వాళ్ళ ఆవిడ శ్మశానానికి వచ్చింది, ఆయన పాడి మీద ఒక 100 సిగరెట్ పెట్లు పోసింది, సిగరెట్లు వేసింది. నేనేమో పాపం వాళ్ళిద్దరు శిష్యులు కదా వెళ్ళాను. ఏమమ్మా అంటే ఏం చెప్పనండి, మా ఆయన శాడీస్ట్ అండి, వీళ్ళు నా వాళ్ళు రాశాటేమని మా ఆవిడ నన్ను సిగరెట్లు కాల్చకుండా ఏడిపిస్తోంది. అందువల్ల నా ఆస్తి మా ఆవిడికి దక్కాలంటే చివరిన ఆవిడ స్వయంగా ఒక 100 సిగరెట్ ప్యాకెట్లు నా పాడి మీద వేస్తేనే ఆవిడకి నా ఆస్తి దక్కుగాక, లేకపోతే అనాథాశ్రమానికి దక్కుగాక అని రాశాట వీడి దుర్మార్గుడు. అందువల్ల భార్యలు ప్రతిసారి సిగరెట్ మారంటే ఇలా రాసేస్తాడేమో అందుకని భయపడి చచ్చినట్టు ఆవిడ వచ్చి మీద వేసింది. జరిగింది ఇది. ఇందులో ఏమో ఆసత్యం అంటలా అంటే అప్పుడు కూడా సిగరెట్ కాల్చాలనే కోరిక వచ్చిందంటే ఈ దౌర్భాగ్యం ఎవడు బాగు చేస్తాడండి అని చెప్తాను. అప్పుడు కూడానా? పోనీ చివరి క్షణంలో మార్పు రాదా? అదొక కర్మయోగం. కాబట్టి సహజంగా ఈ వ్యసనాదులు మానడం చాలా కష్టం. కానీ మహాత్ములు కొంతమంది సాధన చేసి ఈ మద్యపానం నుంచో ధూమపానం నుంచో ఇంకో నశ్యం నుంచో బయటపడతారు. కానీ నాస్తికవాదం వస్తే అంత తేలిగ్గా బయటపడలేడట. అందుకే నారద పురాణంలో కితవం భిన్నమర్యాదం నాస్తిక్యం నాభివాదయేత్, జోదమాడేవాడికి వేదములను తిరస్కరించేవాడికి నాస్తిక్య బుద్ధి కలిగిన వాడికి నాస్తికుడికి నమస్కారం మాట వరసకు కూడా చేయకూడదన్నారు. ఒక నాస్తికుడు ఎదురుగుండా వస్తే నమస్కారం పెట్టకూడదట. వాడు ఎంత గొప్పవాడైనా ఎంత ఆఫీసర్ అయినా పర్వాలేదు, వాడు నాస్తికుడు, వాడికి దండం పెట్టద్దు, పోతే పని ఉద్యోగం అన్నాడు. అంత ప్రమాదం వాళ్ళకి నమస్కరిస్తే.
నాస్తికునికి నమస్కరిస్తే మనం నరకానికి గ్యారెంటీగా వెడతంట. నరకం నుంచి విముక్తి పొందాలంటే ఒక నాస్తికునికి నమస్కారం చేయటం వల్ల వచ్చే నరకం నుంచి విముక్తి కలగాలంటే ఒక సంవత్సర కాలం శ్రీశైలంలో రాత్రి నిద్రిస్తే గాని ఆ పాపం పోదన్నారు. కాశీలో 6 నెలలు గాని లేదా శ్రీశైలంలో సంవత్సరం గాని నిద్రిస్తే గాని ఆ పాపం పోదట. అంత ప్రమాదం అన్నమాట. అటువంటి నాస్తికులతో స్నేహం చేశాడు వీడు. పాషండులతో చెయ్యరాని వాదాలు చేసేవాళ్ళతో పిడివాదన చేసేవాళ్ళతో ఉండేవాట. అన్నిటికంటే ఇంకోటి చెప్పనా, క్రోధము కలిగిన వారితో స్నేహం విడిచిపెట్టు తక్షణం అన్నాడు. మీరు ఈ రోజు నుంచి నేను మీకు సూచన చేస్తున్నాను, అస్తమానం కోపగిస్తారు, రైగన్ దేచిపోతారే, అటువంటి వాడు మొగుడైన విడిచిపెట్టేయండి అని శాస్త్రం చెబుతున్నది. అంటే ఇప్పుడు మీరు విడిచిపెట్టేమని కాస్తమా, కనీసం ఆ కోపమన్నా వాడు విడిచిపెట్టేలా చేయండి. వదలడం వల్ల ఉపయోగం లేదు, కోపం వదులుతానని ప్రమాణం చేయండి. శ్రీశైల క్షేత్రంలో ఈ 7 రోజులు అర్ధనారీశ్వర తత్వం వెండానికి వచ్చిన పుణ్యాత్ములంతా కూడా మానసికంగా కానీ లేదా అయిపోయాక ముక్తకంఠంతో కానీ ఈ రోజు నుంచి మేము శ్రీశైల మల్లికార్జునుడి పాదాల సాక్షిగా కోపం విడిచిపెడుతున్నామని ప్రమాణం చేయండి, వదిలిపెట్టండి. అలా ఇష్టమైన వాడు చప్పట్లు కొట్టాడు, నన్ను కాదు కొట్టడం. కాబట్టి కొట్టారంటే కోపం వదలేదు. మళ్ళీ తర్వాత ఈ మధ్యన ఒక ఆవిడ భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు, వెళ్ళి ఒక చోటుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇష్టమైంది వదిలేయండి అన్నట్టు ఆయన. మా ఆయన అంటే నాకు ఇష్టం అండి అంది ఆవిడ, వదిలేసింది. లేకపోతే ఆవిడంటే ఇష్టం, నేను వదిలేడు. వాళ్ళని వదలడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈ సంసార జాడ్యం మనం వదులుదామంటే వదిలిపెట్టబడేది కాదు. అసలు విడిచిపెట్టవలసినవి వ్యామోహాలు, ఈ కామక్రోధాదులు విడిచిపెట్టాలి. అన్నిటిల్లోకి అత్యంత నీచం క్రోధం అన్నమాట. ఎన్నిసార్లు చెప్పాడండి పరమాత్ముడు, ఒకసారి కాదు రెండు సార్లు కాదు, శివపురాణంలో కనీసం 280 సార్లు చెప్పాడు నందీశ్వరుడు వ్యాసుని ద్వారా రాయించాడు. క్రోధం ఒక్కటే దుర్గుణములకు మూలము. నాకు కోపం ఒకటి ఉన్నదండి, ఇంకే దుర్గుణం లేదన్నావా, ఇదొక్కటి చాలు నీకు, ఇంక వేరే ఏ దుర్గుణం ఉండక్కర్లా. ఒక ఆయన బాగా కోపిష్టి, పెళ్ళాన్ని బిడ్డల్ని వెంట పెట్టుకుని కిందటి సంవత్సరం ఉపన్యాసానికి వచ్చాడు శ్రీశైలం. క్యూలో వస్తున్నాడు ఆయన, నేను ఆ పక్కనే ఉండి చూస్తున్నాను. ఏమి నీకు అసలు బుద్ధి ఉందా, గుళ్ళోకి వెడుతున్నప్పుడు ఎంతసేపు శివుడి మీద దృష్టి ఉండాలని చెప్పానా, వినవేమే అని పెళ్ళాన్ని తిడుతున్నాడు, పిల్లలు తిడుతున్నాడు, అటు చూడు అటు చూడు, ఈలోపు వాడు గంటేస్తారు, దర్శనం అవ్వదు అని తిట్టిన వాడు తిట్టినాడు తిట్టాడు, ఈలోపు ఆయన్ని గంటేశారు, మిగతా వాళ్ళంతా దర్శనం చేసుకున్నారు. క్యూలో ఎంతసేపు ఉంటారు, ఒక శివరాత్రి లాంటి పర్వదినాలు వస్తే లక్షల గర్వ వస్తూ ఉంటే వీడు ఒక్కడే అక్కడ అలా కూర్చుంటారంటే అలా కుదురుతుంది, అది స్వార్థం. కాబట్టి లిప్త కాలం చాలా పరమాత్మ దర్శనం. ఈ లోపు ఈ క్యూలో ఎక్కిన దగ్గర విసుక్కుంటూ పెళ్ళాన్ని తిట్టి దిక్కుమాలేదని అటే చూడలే, ఒరే అటు చూడరా అటు చూడాలరా అంటూ పళ్ళు పటపడి కొరికే లోపు ఈయన మెడట్టుకుని ఆయన గంటాడు. సెక్యూరిటీ అయినా వీడికి దర్శనం అవ్వలేదు, అందరికీ అయ్యింది. అప్పుడు వెర్రిమొహం వేసుకు బయటకు వచ్చాడు. ఇది కళ్ళారా చూశాను నేను. కాబట్టి ఈ పిచ్చకోపంతో అని పళ్ళు పటపడి కొరికి అటు చూడవే ఇటు చూడవే అనే లోపు, నువ్వు ఇతరులకు సోది చెప్పి వివరించే లోపు నీ వెనబెట్టు కట్టుతారు, వాళ్ళు చూస్తారు నువ్వు చూడవు. కాబట్టి గుళ్ళో ఉన్నప్పుడు సోది మానే, ఆ కాసేపు ఆ కాసేపు ఆ క్రోధం విడిచిపెట్టు, ఆ పళ్ళు పటపట్లు చిటపట్లు విడిచిపెట్టు. క్రోధం అత్యంత ప్రమాదకరము. అటువంటి వాళ్ళతో స్నేహం చేయడం కూడా చాలా ప్రమాదకరం. కాబట్టి జ్ఞానులు ఎప్పుడూ కూడా వ్యసనపరులతోటి, ఈ నీచులతోటి, ఈ కామక్రోధాదులు ఉన్న వాళ్ళతో దూరంగా ఉంటారు, వాళ్ళకి నమస్కారం చెయ్యరు, వాళ్ళతో స్నేహం చెయ్యరు. వీడు వాళ్ళందరితో తిరిగాట, దుర్భాషలాడాట. క్రమంగా వీడికి 16 వచ్చేసరికి ప్రపంచంలో వీడంత వ్యసనపురుడు నీచుడు లేడు అన్నట్టు అయిపోయాడు వీడు. ఈ ప్రపంచంలో ఏమున్నా లేకపోయినా పెళ్లి మాత్రం అవుతుంది. వాడికి చదువు వచ్చినా రాకపోయినా, అక్షరం ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, సద్యోగం ఉన్నా లేకపోయినా పెళ్లి అంటే అయిపోతుందిగా. స్వామయాజులు గారు కొడుకుట, యజ్ఞదీక్షితులు కొడుకుట అని మెచ్చుకుని మంచి ఒక పండితుడు ఆ పక్క ఊళ్ళో ఉన్నాడు, ఆయన భార్య కూడా పండితులే, వాళ్ళ కూతురు కూడా పండితురాలే. ఆవిడ వీళ్ళకు ఒక సంబంధం తెచ్చింది. మొత్తం మీద ఒక పండితుడి యొక్క వంశంలో పుట్టిన ఒక పండితురాలు వీడికి ఇచ్చి పెళ్లి చేశారు. వీడికి 16, అమ్మాయికి 14. చిన్న వయసులో పెళ్లి చేసేవారుగా పూర్వం పెళ్ళైతే ఒక 4-5 రోజులు ఇంట్లో ఉన్నాడు, తర్వాత మళ్ళీ మామూలు అయిపోయాడు. ఎప్పుడైనా ఈయన తండ్రి గారు కూడా పెద్ద పొరపాటు చేశాడు. కొడుకుని పరీక్షించాలి కదండి, 16 వచ్చాయా, ఒక్కనాడైనా కొడుకు ఏం చదువుతున్నాడో చూడదా, ఎంతసేపు తన సన్మానాలు, తన ట్రిప్పులు, తన యజ్ఞాలైనా, పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ బాగోగులు ఏమిటని చూసేవాడు కాదు. పోని ఎప్పుడో కర్మగాలి అయిన ఒకసారి భార్యను అడిగితే, ఏమే అబ్బాయి చదువుకున్నాడా, పొద్దున్నే లేచాడా, ఎప్పుడూ కనపడ్డేమిటి, అసలు వాడు ముఖమే చూడలేదు నేను, సరిగ్గా గట్టిగా ఏ ఉపనయనంలోనో పెళ్లిలోనో తప్ప ఉత్తప్పుడు వాడు కనపడడం లేదంటే, ఆవిడ మంచి తెలివైంది. కొంతమంది భార్యలు ఉంటారండి బాబా, అంత నాటకవాడి మోసగించేవాడు మరెవరు ఉంటారనమాట. నిమిషానికి ఒకసారి నేగ్గా భర్తకి ఏమీ తెలియకుండా పిల్లలు పాడు చేసే కొద్ది మంది ఉంటారు దురదృష్టవశాత్తు. ఈవిడ ఏం చేసేది,
మీరు నిద్రలో ఉండి చూడలేదు, అబ్బాయి పొద్దుటే లేచిపోయి సంధ్యావందనం చేసి మీ కాళ్ళకి దండం పెట్టాడు నిద్రలో ఉండగా. ఆ తర్వాత చదువు కూడా గురుకులానికి వెళ్ళాడు. వాడికి చదువు అంటే పెచ్చ, వేదాల మీద లేక ఉపనిషత్తుల మీద, వ్యాకరణం మీద, వీటి మీద వ్యామోహం. అందుకని విద్యాభ్యాస వ్యామోహంతో పొద్దున్నే వెళ్ళిపోతున్నాడు అండి. అనేదిట వాడు చదువుకోవడానికి వెళుతున్నాడా? జోదానికి వెళితే వేదానికి వెళ్ళాడు అనేది. సంధ్యావందనం చేశాడా అని ఎప్పుడైనా అడిగితే ఇప్పుడే సంధ్యకి దండం పెట్టాడండి అనేది. సంధ్య అని ఒక వేస్య ఉందిట, దానికి దండం పెట్టేవాడు వీడు, అది సంధ్యావందనం. అందుకని సంధ్య అనే వేస్యకి వందనం చేశాడండి అని చెప్పకుండా సంధ్యావందనం ఇప్పుడే చేశాడండి అనేది. ఈ విధంగా ఎప్పుడు అసత్యం ఆడి భర్త దగ్గర కపటత్వంతో ఈ పిల్లాన్ని పూర్తిగా పాడు చేసింది ఆవిడ. పైగా వీడు తెల్లవారుజామున లేచి వెళ్ళిపోతూ ఉండేవాట జోదానికి, ఏ రాత్రికో వచ్చేవాడు. అందుకని పొద్దుటే లేచి భర్తకి తెలియకుండా వాడికి ఇంత చద్దన్నం పెరుగోసి ఇంతంత ఆవకాయ ముక్కలు నంచి పెట్టి మేగడు వేసి వెన్న వేసి పెట్టేది. వీడు ఇంట్లో జోదమట్టం ఈ వేశ్యాలోలత్వం వల్ల ఏం చేశాడు, ఇంట్లో ఉన్నటువంటి మొత్తం సంపదలు, నగలు, నాణ్యాలు, గిన్నెలు అన్నీ పట్టుకుపోయి ఆ జోదంలో వాటిలో తాకట్టు పెట్టేశాడు, ఓడిపోయాడు. సంపద ఇంట్లో కోట్ల కొలది ఉండేది వాళ్ళకి. రాజుగారి దగ్గర యజ్ఞాలు చేయించటం వల్ల ఎక్కడెక్కడి పెద్ద పెద్దవాళ్ళు, రాజుగారు ఆయనకి ఎన్నో ఆభరణాలు ఇచ్చారు, నగలు ఇచ్చారు, వస్తువులు ఇచ్చారు, వాహనాలు ఇచ్చారు, అవన్నీ వీడు నాశనం చేసేశాడు. పాపం తండ్రికి ఇవేంకా తెలియలేదు. ఎంతకాలం సాగుతుందండి? కొంతకాలం సాగుతే ఏమైనా, పాపాలకు కూడా ఓ పరాకాష్ఠను ఉంటుంది. నక్క ఎన్ని రకములుగా గౌరీ కళ్యాణం చేయించాలనుకున్నా ఏదో ఓ సమయంలో ఓడబెడుతుందిట. ఓ నక్క విభూతి పెట్టుకుని నేను పండితురాన్ని గౌరీ కళ్యాణం చేయిస్తానంది, బాగా చదువుకుంది కదా అని గౌరీ కళ్యాణం చేయించమన్నారు. మధ్యలో హఠాత్తుగా పక్కన ఎక్కడో ఆడనక్కలు కొయ్యి అనగానేది కూడా ఓయి అందిట, ఓడబెట్టిందిట. నక్కనక్కే అది ఎంత ప్రయత్నించినా అది గౌరీ కళ్యాణం చేయించదు, ఓడే పెడుతుంది, దాని బుద్ధి పొమ్మంటే పోతుందా? అలాగే కొంతమంది భక్తుల్లాగా ఎంతో నటించేస్తారనమాట. గురువుగారు చూస్తే వాళ్ళని మొట్టమొదటి చూస్తే అసలు ఇటువంటి భక్తుడి ప్రపంచంలో నాకు దొరుకుతాడు అనిపిస్తుంది అనమాట. ఒక్క 4 రోజులు గురువుగారితో తిరిగితే 5వ రోజు వాడు విశ్వరూపం తెలుస్తుంది గురువులకి. అలాగా ఈ దుర్మార్గుడి పాపం కూడా బయటపడే రోజు వచ్చింది. ఎంతకాలం తగ్గుతాయి ఇవన్నీ పాపాలన్నీ? మరి ఒక్కరోజు మాత్రం తల్లి ఏడుస్తూ చెప్పిందిట, నాయన నువ్వు ఇంతకాలం ఎన్నో పాపాలు చేసావు, దుర్వ్యసనాలు పాలయ్యావు, ఇంట్లో ఉన్న నగలు వస్తువులు అన్నీ నాశనం చేస్తున్నావు, పైగా నీ భార్య బంగారం లాంటి ఇల్లాలు, సౌందర్యవతి, సంపద కలిగినది, చదువుకున్నది, మీ అత్తగారు మామగారు కూడా పండితులు, మీ నాన్న యజ్ఞ దీక్షితుడు, నీ కర్మ ఇలా ఎందుకు కలిందో? ఇప్పటికే ప్రజలు కొంత కొంత గుసగుసలు పోతున్నారు, తెల్లవారుజామున ఈ దుర్మార్గుడు వెడుతున్నది చదువు కాదు వ్యసనములకని కొంత పసికట్టారు. నేను ఎంత కమ్ముకున్నా ప్రజలు నిన్ను పసిగడుతున్నారు, వాళ్ళు అసలు నిన్ను చూడడానికే మన ఇంటికి వస్తున్నారు. తల్లి బడి కొల్లి చట్టంచు వల్లసనములు ఆడుచుందురు, నిన్ను గూర్చి నన్నహరకంబు డబ్బరలు పలుకు వారి కడ్డంబు కలదే. రేపటి నుంచి ఏమంటారో తెలుసా? నీ దుర్వ్యసనములు బయటపడితే ఈ తల్లే పిల్లాన్ని పాడు చేసింది. తల్లి సరిగ్గా ఉంటే పిల్లవాడు బాగుండడా? తల్లి ఉల్లి మొక్క అయితే పిల్లవాడు ఉల్లిపై పుట్టకపోతే బల్లిపై పుడుతుందా అంటారు. కాబట్టి అంత అభాండం నా మీద వేస్తారు. వేప చెట్టుకి వేపకాయలే కాస్తాయి, ఉల్లి చెట్టుకి ఉల్లిపాయకాయలే వస్తాయి, అలాగే పాపాత్ముడాలకి పాపాత్ముడే పుడతాడు అంటారు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను ఎంతకాలం సహించాను కానీ ప్రజలు సహించరు, వంక నా మీద తోస్తారు, నీ వల్ల నాకు అపఖ్యాతి. రేపు ఎప్పుడో మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే నిన్ను నన్ను చంపేస్తాడు, అసలే మీ నాన్న కోపిష్టి, ఆయన ఎంత మంచివాడో అంత కోపిష్టివాడు. కోపంతో ఉన్నప్పుడు ఉచితానుచితాలు తెలియవు. ఇది కాక నువ్వు చేస్తున్న పాపిష్టి పనులన్నీ కూడా మహారాజు గారికి ఎవరో ఒకళ్ళు చెబుతారు. రాజుగారికి తెలిసిందంటే దౌర్భాగ్యుని బాగు చేయలేక నాకు యజ్ఞం చేయడానికి వచ్చావా అని మీ నాన్నగారి ఉద్యోగం ఓడగొట్టి బయటికి ఎట్టేస్తాడు. విఆర్ఎస్ తీసుకోమంటాడు మీ నాన్నని. దాంతో మీ నాన్న ఏమవుతాడు, మేమేమవుతాం, మన అగ్రహారాలు లాక్కుంటే మేము ఎలా బతుకుతాం, నీ వల్ల కూడు గుడ్డ లేకుండా పాడైపోతున్న గోడు వినరా కుమారా అని ఎంత చెప్పినా ఓ పూట విన్నట్టుని మళ్ళీ మామూలైపోయేవాట. ఒకసారి రాజుగారి దగ్గర ఒక గొప్ప యజ్ఞం చేయించాడు యజ్ఞ దీక్షితుడు. యజ్ఞం పూర్ణాహుతి అయ్యేసరికి 1 గంట అయిపోయింది. పూర్ణాహుతి చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా వాహనాలు ఎక్కరు, అందుకని కాలి నడకన ఆ యజ్ఞ గుండం దగ్గర నుంచి ఇంటికి యజ్ఞ దీక్షితుడు నడిచి వస్తున్నాడు. అసలే అది వేసవికాలం, ఆకాశంలో సూర్యుడు నిప్పులు తిరుగుతున్నాడు, మంచి ఎండకి గుండు మండిపోతోంది, చెమట బాగా పట్టేసింది.
పైన ఎండకి గుండే మండుతోంది, గుండు మండుతోంది, కడుపు మండుతోంది ఆకలికి. అందుకని ఆకలికి నకరకలాడిపోతూ ఎండలో చెక్క 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 ఇంటికి నడిచి రావడం మొదలుపెట్టాడు యజ్ఞదీక్షితుడు. తొందరగా ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి మాధ్యాహ్నిక సంధ్యావందన కార్యక్రమం పూర్తి చేసుకుని అతిథులు రోజు ఉండేవారు వాళ్ళ ఇంట్లో. రోజు కనీసం ఒక 100 మందికి తక్కువ కాకుండా ఆ ఇంటి అరుగుల మీద భోజనాలకు ఎక్కడెక్కడ నుంచో వచ్చేవారు. వాళ్ళందరికీ అన్నం పెట్టి ఆపోసరి వడ్డించుకుని నేను తినేద్దాం అనుకుంటూ బయలుదేరాడు. సగం దారిలో ఉండగా ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఒకడు రెండు చేతులు జోడించి నమస్కారం దీక్షితుల వారు అన్నాడు. ఈయన చెయ్యెత్తి ఆశీర్వదించాడు. వాడి చేతికేసి చూశాడు. వాడు రెండు చేతులు జోడించి నమస్కరించాడుగా, అందులో వాడి మధ్యవేలికి ఒక ఉంగరం కనపడింది. ఏ ఇలారా అన్నట్ట అనవసరంగా ఈయనకి దండం పెట్టి దొరికిపోయాను అనుకున్నాడు. ఆ దండం పెట్టిన వాడు ఎందుకు, ఆ దండం పెట్టినవాడు ఆ ఊళ్ళో పేరు పోసిన జోదరి, బాగా జోదాలాడతాడు. వాడి వేలుకున్న ఉంగరం ఈయన ఉంగరం. అది ఆ ఉంగరం ఎలా గుర్తుపెట్టాడు ఈయన, ఈయన ఉంగరమేనని అంటే ప్రపంచంలో అటువంటి ఉంగరం ఒక్కటే ఉందట. ఆ ఊళ్ళో ఒక గొప్ప వైశ్యుడు ఉన్నాడు, ఒక గొప్ప వర్తకుడు, చాలా మంచివాడు ఆయన, మహాత్ముడు ఆయన, దాత. ఆయన వ్యాపారంలో కోట్లు సంపాదించి 9 కోట్ల వరహాలు విలువ చేసే ఒక నవరత్న అంగుళీయకం, అంత విలువైన నవరత్నములతో తాపడం చేయబడిన ఒక ఉంగరం పట్టుకొచ్చి ఆ ఉంగరం ఆ దేశపు మహారాజు గారికి ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని రాజుగారు కొద్ది రోజులు ధరించి యజ్ఞములు బాగా చేయించాడనే ఆనందంతో ఈ యజ్ఞ దీక్షితుడికి ఇచ్చాట. ఒక రోజున నిజానికి అంత ఉంగరం ఎవరు పెడితే వాళ్ళు ఇస్తారా, ఇంత ఉపన్యాసం వినిపోయేవాడు కానీ ఉంగరం ఇచ్చేవాడు ఎవడన ఉంటాడా. కానీ ఆ యజ్ఞ దీక్షితుడి యొక్క పాండిత్యం యజ్ఞ దీక్షకి మెచ్చుకుని రాజుగారు ఈ ఉంగరం ఈయనకిచ్చాడు. ఆయన ఇస్తూ అన్నాడు, ఈ ఊళ్ళో ఉన్న ప్రముఖ వైశ్యవర్తకుడు ఒక మహాత్ముడు నాకు ఈ ఉంగరం ఇచ్చాడు, అంత గొప్ప ఉంగరం ఇంకెక్కడ ఉండదు, ఈ ఉంగరం నేనే నీకు ఇస్తున్నాను, నువ్వు చాలా జాగ్రత్త కట్టి పెట్టుకుని ఎవరికి దానవ్వకోయ పండితుడు అన్నట్ట. ఈయన అలాగేనండి నా ఉంగరం తెచ్చాడు. ఆయన ఇంటికి తెచ్చి దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఉంగరం ఈ జోదగాడి వేలికి కనపడింది. అందుకే ఈయనకి మతిపోయి ఇలా రా దగ్గరికి అన్నట్ట వచ్చాడు ఆయన. ఎక్కడిది ఉంగరం నీకు, నిజం చెప్పు, నిజం చెప్పావా బతికిపోతావు, లేదా ఇప్పుడే రాజుగారి దగ్గరికి తీసుకెడతాను, రాజుగారి దగ్గర నీ తప్పేదో బయటపడిందా, నీకు తక్షణం శిరశ్ఛేదం, తలకాయ నరికి పారేస్తాడు రాజుగారు. అందులో నాలాంటి పండితుడు సొమ్ము అపహరిస్తే అని ఒప్పుకోడనగానే, అయ్యా అంతదాకా ఎందుకండి, నేను కాదంటే కదా ఈ ఉంగరం మీదేనండి, కాకపోతే నేనేం దొంగతనం చేయలేదు, మీ అబ్బాయి జోదంలో ఈ ఉంగరం ఓడిపోయి నాకు ఇచ్చాడండి అన్నట్ట. నీకు మతుంది మాట్లాడుతున్నావా అన్నాడు ఈయన. నా కొడుకు ఏమిటి, వేద పండితుడు ఏమిటి, జోదం ఆడడం ఏమిటంటే, అయ్యా గురువు గారు ఇంకా కళ్ళు మూసుకుని ఉన్నారా, మీరు చంటిపిల్లారా, మీరు ఏమన్నా చితిని నీవంటి యాగ దీక్షితుడు లేడు, ఈ భూలోకంలో యాగ దీక్షితులలో నీలాంటి వాడు లేడు, యజ్ఞం చేయించే వాళ్ళలో నీ అంత గొప్పవాడు లేడు, అక్షధూర్తులలోన నీ అనువు కొడుకు వంటి వాడు లేడు, ఇంకా పేకాట ఆడాలంటే నీ కొడుకుతో సాటి వచ్చేవాడు ఈ ప్రపంచంలో లేడు. వేదంలో నువ్వు ఘనాపాఠివి, జోదంలో వాడు మహాపాఠి, నువ్వు నీ మంత్రములతో దేవతల్ని కిందకి రప్పిస్తావు, వాడు తన అక్షకళా పారీణతతో ఎక్కడెక్కడో చచ్చిపోయినటువంటి భూతప్రేత పిశాచాలను కూడా అక్షశాలకు రప్పిస్తాడు. ఇంకా సంధ్యావందనంలో నీ అంత గొప్పవాడు లేడు, వేశ్యావందనంలో వాడంత గొప్పవాడు లేడు, నియమనిష్టంలో నిన్ను మించిన వాడు లేడు, ఏ నియమం లేకుండా సద్యన్నంతో పాటుగా ఈ ప్రపంచాలు అన్నీ తినడు, ఆరు గోమాంసం కూడా తిన్న నీచుడు వాడు, తినని వస్తూ అంటూ లేదు. ఈ ప్రపంచంలో మీ అబ్బాయి తినడది ఏదన్నా ఒకటే ఒకటి ఉంది, అదేమిటంటే విషం, అది తింటే చస్తాడు కనుక అది ఒకటే తినలేదు కానీ అన్నీ తిన్నాడు వాడు. మీ అబ్బాయి గురించి ప్రపంచం అందరికీ తెలుసండి అనగానే వీరికి మతిపోయింది. ఒరే నిజమేనా అన్నట్ట, మీరు ఎక్కడికైనా వెళ్ళి విచారించండి, నేను మీ ఊళ్ళోనే ఉంటాను కదా, రాజుగారి సమక్షంలోనే తెలుసుకుందాం అనగానే అక్కడ దాకా ఎందుకులే, ఆ ఉంగరం ఇచ్చేయని లాక్కొని రాజుగారి దగ్గరికి వెడితే మళ్ళీ లేనిపోను గొడవని ఆ ఉంగరం లాక్కొని, ఒళ్ళు మండిపోతోంది, కడుపు మండిపోతోంది, ఎండకి నెత్తి మండిపోతోంది, ఇన్ని మంటలతో చెక్క చెక్క చురుకుగా ఇంటికొచ్చి గుమ్మం దగ్గర నిలబడి కాళ్ళు కడుక్కోకుండానే, ఏమే సోమిదేవమ్మా ఇలా రావే అన్నాడు. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమండో ఎందుకంటే అంత అరుస్తారు, అదిగో నీళ్ళు అక్కడే ఉన్నాయి, కావాలంటే నేను నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, స్నానం చెయ్యండి అంది. స్నానం తర్వాత చేస్తానే, ఏడే నీ కొడుకు అన్నాడు. అబ్బాయి చదువుకోవడానికి వెళ్ళాడండి అంది. ఇంకా ఇంకా చదువుకోవడానికి వెళ్ళాట. వాడెక్కడికి చదువుకోవడానికి వెళ్ళాడో అది పక్కన పెడదాం. అంగోద్వర్తన వేళ
నీవు దరహాస అంకూరముల్లోచన పాంగ ప్రాంతములంది గొప్పనొక సయ్యాటంబు గల్పించి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా ఆ ఉంగరం విప్పుడే శృంగారం పనిచేత పావకునకు చేయం హవిర్దానమున్. ఒకప్పుడు నువ్వు నాకు తలంటి స్నానం చేయించావు, ఈయనకు పుట్టినరోజు పండుగ వచ్చేదిట. పుట్టినరోజు పండుగకి ఏం చేసిందంటే ఒళ్ళంతా నలుగు పెట్టి నెత్తి మీద తైలం పెట్టి చక్క మర్దనం చేసేది. తైలం బాగా రాసావు లేవే, అప్పుడు బాగా చమురు రాసావు, నెత్తికి నూనె రాసి మర్దన చేసి తలంటి స్నానం చేయించావు, కుంకుడుకాయలు పులుసుపోసావు. ఆ తలంటి స్నానం చేయిస్తున్నప్పుడు కొంగిల జార్చి ఒయ్యారంగా ఆయన కేసు చూసి చిరునవ్వు నవ్విందిట. ఆ చిరునవ్వు ఎలా నవ్విందనమాట, ఎంతటి నిష్ఠాగరిష్ఠుడైనా ఆ నవ్వుకి బుట్టలు పడిపోతాడు, అంత ఆకర్షణీయంగా నవ్వింది. కొంగలా దార్చి అలా నవ్వి ఓ సయ్యాట కల్పించింది. ఎందుకు కల్పించిందో తెలిసిన, ఆయన ఉంగరం కేసు చూసిందిట నవ్విందిట, ఉంగరం కేసు చూసింది నవ్వింది. నేను బుట్టలో పడిపోయాను, సరసంగా నా కేసుడు వెతుకు చూసావో అర్థమయ్యింది. రాజుగారు నా చేతికిచ్చినటువంటి నవరత్నాంగుళీయకం మీద మోజుపడి నువ్వెలాగా ఒక శృంగార క్రీడ కల్పించావని అర్థమయ్యింది. భార్య దగ్గరుంటేనేం, భర్త దగ్గరుంటేనేం, మేమిద్దరం కూడా అర్ధనారీశ్వరులు లాంటి వాళ్ళం అనుకుని నా దగ్గరున్న ఉంగరం నీ చేతికిచ్చాను. ఇలా ఓ సయ్యాట ఆడి నా ఉంగరం లాక్కుని నీ వేలికి పెట్టుకున్నావు, ఆ ఉంగరం ఎక్కడుందో పట్టుకురా ఇప్పుడు. ఆ ఉంగరం ఇవాళ నా చేతికి ధరించాలి, నేను స్నానం చేయాలి, మన అగ్నిహోత్రంలో విరాల్చాలి, ఆ తర్వాత వీళ్ళకి అన్నం పెట్టాలనగానే ఉంగరం ఎక్కడికి పోతుంది ఏంటండి, బీరువాలో భోషాణంలో ఇంకా అక్కడే పెట్టుంచారు, మీరేం కంగారు పెట్టకండి, ఆ పాషాణాల కోసం భోషాణం అంతా ఇప్పుడు ఎక్కడే వెతుకుతాం, పాపం ఎక్కడెక్కడ నుంచి అతిథులు వచ్చారు. మొగసాలనున్నారు జగతీ సుపర్వులు, ఎంతో మంది బ్రాహ్మణోత్తములు అతిథులు వచ్చి అరుగుల మీద కూర్చుని ఉన్నారు, వాళ్ళకి భోజనం పెట్టాలి. అన్నం అంతా చల్లారిపోతుంది, పాయసం చల్లారుతోంది, పదార్థాలు చల్లారితే రుచిగా ఉండవు, అందుకని ముందు స్నానం చేయండి, నిత్యక్రియలు చేయండి, వాళ్ళకి ఆపోసిన వడ్డించండి, ఆ తర్వాత మీరు భోజనం చేయండి. ఎక్కడో బీరువాలోనో భోషాణంలోనో ఉన్న ఉంగరం తెస్తానడగానే, ఏది ఇంకా బీరువాలోనే ఉందా ఉంగరం అని ఆ ఉంగరం బయకి తీశాడు. ఈ ఉంగరం బీరువాలో ఉందా అన్నాడు ఆయన. ఆవిడకి మతిపోయింది. తర్వాత జరిగే అద్భుతమైన కథా విశేషాలతో రేపు కూడా యథాప్రకారం కలుసుకుంటాం. ప్రతిరోజు 6 గంటల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు మన ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది. అద్భుతమైన శివపురాణ గాథ విన్నటువంటి వాడు జీవితంలో మళ్ళీ ఏ ఇక్కట్లు పొందటట, ఇహం పరం రెండు ఇస్తుంది. ఈ లోకంలో సకల సంపదలు నీ ఇచ్చి శరీరం విడిచిపెట్టాక కైవల్యం ప్రసాదించే అపూర్వ గాథలు శివపురాణం లింగపురాణాల్లో ఉన్నాయి. వాటిని అర్ధనారీశ్వర తత్వం అనే పేరుతోటి 7 రోజులు మీకు అందిస్తాను. ఆ పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ మల్లికార్జునుల యొక్క దివ్యకృపతో మీరు వినండి. మిగతా 6 రోజులు కూడా సద్వినియోగం చేసుకోండి. సాధకులు ఇందులో ఉన్న విశేషాలని సాధనాపరంగా సేకరించి ఈరోజు నుంచి క్రోధాదులు విడిచిపెట్టి, వ్యసనములు విడిచిపెట్టి, కనీసం శ్రీశైలంలో అయినా ఇచ్చిన వాటిన్న నిలబెట్టుకుని తరించాలని కోరుకుంటూ, ఎంతో పవిత్రమైనది ఈ క్షేత్రం. ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఈవో గారు ఈ సంవత్సరం కూడా మహానుభావులైన సంకల్పించారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, శ్రీశైల దేవస్థానంలో ఉన్న సిబ్బంది లాంటి సిబ్బందులు చాలా అరుదుగా ఉంటారు. ఇక్కడ అందరి దగ్గర ఒక పవిత్రత్వం నేను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాను. అందుకే ఈ క్షేత్రం భూలోక కైలాసంగా ఉన్నది. అర్చకుల దగ్గర నుంచి ప్రతి వ్యక్తిలోనూ ఈశ్వరుడు ప్రవేశించి వారి చేత సత్కార్యాలు చేయిస్తున్నాడు. అన్నిటికీ మించి అనిల్ కుమార్ గారు నాకు మరీ ఆత్మీయుడు. పాప ఆయన గురువుగారు అంటూ ఏదో సభలో సంప్రదిస్తూనే ఉంటారు. వారికి, పిఆర్ఓ గారికి, అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ, మళ్ళీ ఈఓ గారి యొక్క కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మంగళాశాసనం చేస్తూ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.